ఈ రోజు ఒక శుభదినము, ఎందుకంటే ఆర్మూరు ప్రజలు, ఆర్మూరు నిరుగు ప్రజలు 10 సంవత్సరాల నుంచి ఈ బిల్డింగ్ చూస్తే కూడా భయపడ్డారు. మామూలు ప్రజలు ఇక్కడ ఉండేది అసాంఘిక శక్తులు, రౌడీలు, గుండాలు దిష్ట వేసుకొని అధికారం అనే ముసుగును అడ్డం పెట్టుకొని అక్రమాలు, అవినీతి, అహంకారము, అన్ని అరాచకాలు ప్రజాస్వామ్యంలో ఎవరైతే చేయకూడదో, ఏదైతే చేయకూడదో, గత శాసనసభ్యుడు, మాజీ శాసనసభ్యుడు, అతని బంధువులు, అతని సహచరులు ఈ అధికార నివాసమే, అంటే ప్రభుత్వము ఒక శాసనసభ్యుడికి ఏర్పడిన ఒక అధికార నివాసంలో అక్రమాలు చేసినారు. అది ఇక ముందు చెల్లదు. ఇది అధికార నివాసం అంటే ప్రజలు, ప్రజల నివాసము. ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి, మామూలు ప్రజలు, అమాయక ప్రజలు, పేద ప్రజలు, బలహీనులు, పక్క చిక్కిన వాళ్ళు మాత్రమే రావాలి. దయచేసి ఫైరవిలు చేసే వాళ్ళు, డబ్బున్న వాళ్ళు, ధనవంతులు ఇక్కడికి వచ్చే అవసరం లేదు. ఓన్లీ ఎవరైతే ఈ రాజ్యంతో నింపబడుతున్నారో, ఎక్కడైతే ఈ అధికార వ్యవస్థ వల్ల న్యాయం జరుగుతలేదో పేదలకు, అవి రెవెన్యూ వల్ల కావచ్చు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వల్ల కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ వల్ల కావచ్చు, రాజకీయ నాయకుల వల్ల కావచ్చు, ఎవ్వరు ఏ సమస్య వచ్చినా ఇది ఒక ధర్మగంట, ఒక ధర్మరాజ్యం, ఒక రామరాజ్యం. రామరాజ్యం ఎట్లయితే రాముడు వెళ్ళిండో, ధర్మరాజ్యంలో ధర్మాత్ముడు ఎట్లయితే వెళ్ళిండో, ఈ 5 సంవత్సరాలు ప్రజలిచ్చిన ఈ అధికారాన్ని, ఈ ఆశీర్వాదాన్ని మొత్తం ఈ పేద ప్రజలకి అంకితం చేస్తున్నాను. ఒక్కటి ఇక్కడ నుంచి మీడియా మిత్రులు కూడా దయచేసి మీరు కూడా ఈ 87 పల్లెల సమస్యలు ఎవరైతే బాధితున్నారో, ఇప్పుడు నిన్న హైదరాబాద్ ప్రెస్ మీట్లో చెప్పినట్టు 87 వృద్ధురాలు బస్ స్టాండ్లో పడుకుంటుంది, స్కూళ్ళల్లో ఉన్న స్కూల్ విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఈ సమస్య మీద ఫోకస్ చేయండి. ఎంతసేపు అధికార నాయకుల చుట్టూ, డబ్బున్నోళ్ళ చుట్టూ, ధనమున్నోళ్ళ చుట్టూ, దైవమున్నోళ్ళ చుట్టూ తిరగడం మానే. ఎక్కడ పేదవాడు ఉన్నాడు, ఎక్కడ ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, ఎక్కడ వైద్యం అందని వాళ్ళు ఉన్నారు, ఎక్కడ ఉపాధి అందని వాళ్ళు, వీళ్ళపైన మీరు దృష్టి సారించండి. నేను ఇది నా హంబ్లీ రిక్వెస్ట్ మీ, ఎందుకంటే ఇది ఆదేశం కాదు, నా విజ్ఞప్తి అనుకోండి, నా ప్రార్థన అనుకోండి. మీరే శివుడు మూడో కన్ను ఎట్టడం, మీ మీడియా అనేది ఒక మూడో కన్ను. రాజకీయ నాయకులు చూడండి, అధికార వ్యవస్థ చూడండి, మీరు చూస్తారు. ఇక్కడ నుంచి దయచేసి మేము అందరినీ కోరుకునేది, ఏ సమస్య వచ్చిన పేదవాళ్ళు ధర్మంగా ఇక్కడ ఎటువంటి అవినీతి, మొన్న కూడా చెప్పాను, అది మీరు మా దృష్టికి తీసుకుని ఇంకా గంజాయి అనేది త్వరలో కనుమరుగు అవుతుంది. రెండోది హాస్పిటల్ని కూడా ఇప్పుడు సూపరింటెండెంట్ గారు ఉన్నారు, మాట్లాడడం జరిగింది, విద్య ఆరోగ్య శాఖ మంత్రితో జరిగిన జరిగింది. నేను కూడా ఇదే హాస్పిటల్కి వెళ్తాను ఇప్పటి నుంచి అని చెప్పాను. ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే లేవో ఇక్కడ నుంచి చెప్పాను, దామోదరం నచ్చిన మంత్రి గారికి చెప్పాను, అన్న నేను కూడా నా ఫ్యామిలీతో అదే హాస్పిటల్కి పోవాలనుకుంటున్నాను. ఏ రోజు అయితే మనం ఉన్న వాళ్ళం అన్న హాస్పిటల్కి పోతున్నా, పేదవాడికి కూడా ధైర్యం వస్తుంది హాస్పిటళ్లలో. అంటే రాకేష్ రెడ్డి పోతున్నాడు, నాగరాజు గారు పోతున్నారు, ధనవంతులు, కోటీశ్వరులు, నాయకులు అందరూ, మేధావులు అందరూ గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే పేదవాడికి కూడా ధైర్యం వస్తుంది, మేము కూడా వెళ్తే బతుకుతామని. కాబట్టి ముందు కూడా ప్రత్యేకంగా ప్రక్షాళన చేసింది, ఇప్పటికీ చాలా బాగుంది. ఇంకా మిగతా ఏమైనా సంబంధించిన మిషనర్స్ కావచ్చు, అన్ని రకాలుగా లైక్ కార్పొరేట్ హాస్పిటల్ యశోద అనుకోవచ్చు, అపోలో లాంటి మిషనర్స్ కూడా తెప్పించడానికి ప్రయత్నం చేస్తాను, గౌరవ మంత్రి గారు కూడా ఒప్పుకున్నారు. రెండోది ఏంటంటే ఈ ముఖంగా కాంగ్రెస్ నాయకులకు కూడా ఒక హెచ్చరిక చేస్తున్నా, నల్లపాపును చంపడమైంది, ఇంకా తెల్లపామున గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మీరు పోయి దొరలు పోయినరిగా, మళ్ళా తెల్మ దొర పోయిన వాళ్ళ రెడ్డి దొరలు ఎక్కినాం, అహంకారం తలకెక్కినట్లది. కొన్ని ఏమన్నారు మీరు అసెంబ్లీలో, ఇక్కడ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉంది, ఢిల్లీలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉన్నది కాబట్టి సహకారంకి ఏం లోటు రాదని ఆశిస్తున్నామని చెప్పి మేము అంతే. నువ్వు కొడంగల్ ప్రజలు ఓట్లేస్తే ఎన్నుకున్న శాసనసభ్యుడు, నేను ఆరుమూరు శాసనసభ నుంచి ఆరుమూరు ప్రజలు ఓట్లేస్తే ఎన్నుకున్నవాడిని, నీకు నాకు సమాన హక్కులు. నువ్వు అహంకారంతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేటట్లు ఏమని మాట్లాడవు ప్రెస్ మీట్లో. ఓడిపోయిన వాళ్ళు, బీఫామ్ ఇచ్చిన వాళ్ళు అధికార కార్యక్రమాలు రివ్యూ చేస్తారా? మరి నువ్వెందుకు ముఖ్యమంత్రి, మీరెందుకు మంత్రులు?
మేము కూడా పాత మంత్రులు పాత ముఖ్యమంత్రిని రివ్యూ చేసుకుంటాం. కాబట్టి రాజ్యాంగం మీద ప్రమాణం చేశావు, రాజధర్మం నిర్వర్తించు ముఖ్యమంత్రి గారు, లేకపోతే ప్రజలు ఆత్మగౌరవం దించిన రోజు నీ ఆత్మగౌరవం తీసుకుంటా ప్రజాస్వామ్యంగా. అదే ప్రజాస్వామ్యానికి బలం. నువ్వు ఏదైతే విర్రవీగుతున్నావో వారం 10 రోజులకే ఇది ఒప్పుకోది ఆర్మూరు గడ్డ. ఈ ఆర్మూరు గడ్డ, నిజామాబాద్ గడ్డ, నిన్ను కూడా ఓడగొట్టిన గడ్డ, మాజీ ముఖ్యమంత్రిని ఇప్పుడున్న ముఖ్యమంత్రిని ఓడగొట్టిన గడ్డ నా నిజామాబాద్ జిల్లా. దయచేసి పరిధిలో లోబడి ఉండండి. రాజ్యాంగం మీకెంత తెలుసో మాకంత తెలుసు. కాబట్టి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు, మీ అనుచరులు ఓడిపోయిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వినయ్ కుమార్ రెడ్డి జర జాగ్రత్తగా ఉండు. అధికారులను బెదిరించడము, కాంట్రాక్టర్లను బెదిరించడము చేస్తే అక్కడికి పాతోడికి ఒక లెక్క అయిపోయినా నీకు కూడా ఒక కొత్త లెక్క అయిపోవాల్సి వస్తుంది వినయ్. నీకు కూడా ఒక లెక్క అయిపోవాల్సి వస్తుంది. మర్యాదగా ఆరుమూరులు ఉండి రాజకీయాలు చేయాలనుకుంటే ప్రజాస్వామ్యయుతంగా రాజకీయాలు చేయు. ప్రజలు తిరస్కరించినప్పుడు ప్రజల్లో గుర్తింపు తెచ్చుకో, ప్రజా అభిమానం పెంచుకో. మేమేదైనా తప్పులు చేస్తే మమ్మల్ని నిలదీయు, కాదు నీకు అధికారుల పైన దండ ఉంది అండ ఉంది అనుకుంటే దా కలిసి సహకారం నిధులు తెచ్చుకుందాం. మీ ప్రభుత్వం ఉంది, మేము భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడిగా నేను నా ప్రజల మేలు నాకు ముఖ్యం. కావాలంటే నీకు ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ ఉంటే నీ దొర నీ రెడ్డిలకు కాళ్ళు మొక్కడా, నీ రేవంత్ రెడ్డికి కాళ్ళు మొక్తావా, ఇంకొక రెడ్డికి కాళ్ళు మొక్తావా, ఇంకెవరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాళ్ళు మొక్తావా, అందరి కాళ్ళు మొక్కు, తీసుకురా నిధులు. ఇంద్రాబాయి ఆఫీసర్లను బెదిరించి నేనే చూస్తాను, నువ్వేం చూస్తావు, నువ్వెట్లా చూస్తావు అంటున్నా. అంటే ఓడినోడే రాజకీయాలు చేస్తే మరి ప్రజల ఇప్పుడు ఎట్లా, వాళ్ళు ప్రజలు ఆదరించి ప్రజలు ఇప్పుడు మా భారతీయ జనతా పార్టీ గెలిపించారు, మేమేం చేయాలి అలా అనుకుంటే దయచేసి నేను మీడియామిత్రంగా చెప్తున్నా, ఇట్లాంటి సంఘటనలు ఓడిపోయిన శాసనసభ్యుడు ఏమైనా అరాచకాలు మా దృష్టికి వచ్చినాయి, తీసుకొస్తే అతన్ని కూడా ఆరుమూరు నుంచి బహిష్కరిస్తాం, అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం, అవసరమైతే రాష్ట్రపతి గారిని కలుస్తాం, అవసరమైతే రాజ్యాంగబద్ధంగా ఏమేమి సంస్థలు అన్నీ కలుస్తాం. ఒక్కటి మాత్రం బ్రోకర్ గాళ్లకు చీటర్ గాళ్లకు రౌడీ గాళ్ళకు మళ్ళీ చెప్తున్నా, మళ్ళా ఏదో ఒక ముసుగేసుకొని ఒకటి వేయండి కాదని ఇంకొకటి తయారని కొడుకులారా, ఒక్కొక్కడు ఒక్కొక్కటి పని పడతా, ఎట్లా పడతానో ఓడిపోయిన నడుగురు ఎట్లా పట్టినో, ఇప్పుడు ఎవరైతే తెల్లపాము ఉన్నాడో వాడి ముసుగులో ఏదైతే మీరు దందాలు చేయాలనుకుంటారో ఇక్కడ కబ్జాలు ఓ చాన్ 5 ఏండ్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కువ ఆట తాగనివ్వండి. ఏ రకంగా మనం చెప్పినట్టు చట్టం తన పని చేస్తే చట్టం చేసుకపోతుంది, చట్టం తన పని తన చేయకపోతే రాకేష్ రెడ్డి చట్టం మొదలు.